పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నా ఇల్లు నా సొంతం అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు టిట్కా హౌసుల దగ్గర మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వం అసలు ఎన్నిక అధికారంలో రాగానే ప్రజలు ఇల్లు వస్తుందని చాలా ఆశతో ఎదురు చూశారు కానీ ఆనాడు వాయిదాలు కట్టినప్పుడు డబ్బులు లేక ప్రజల దగ్గర అధిక వడ్డీలు తీసుకొచ్చి కట్టి వడ్డీలు కట్టలేక ఉంటున్న ఇల్లుకి అద్దె కట్టలేక రోజు ప్రతి నెల సతమతం అయిపోతున్నారు ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాలి మేము కూడా ఆ రోజున పార్టీలకు అతీతంగా ఇల్లు ఇచ్చాం ప్రజలకి పార్టీని చూసివ్వలేదు మేము పార్టీలు వేరు ప్రభుత్వం వేరు అనే ఉద్దేశంతో మా వార్డుల్లో కూడా పార్టీలకు అతీతంగా ఇల్లు ఇచ్చాం ప్రజలు వచ్చి అయ్యా మా ఇల్లు ఎప్పుడు అంటే అడుగుతుంటే మేము వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాం కాబట్టి ప్రజల ఒత్తిడి మేరకు రేపు ప్రభుత్వం కదా ఈసారికైనా సరే ప్రజల బాధలు ఇప్పటికైనా సరే ప్రజల బాధలు గ్రహించి సమస్య ఇంటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఈనాటికైనా ఈ పాలకులు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు గ్రహించు వాళ్ళు మాత్రం ఒక నిర్ణయం తీసుకుని ప్రజలకున్న ఇంటి సమస్యని పరిష్కరించి రానున్న కాల పరిష్కరించి ఇల్లు ఇవ్వకపోతే మాత్రం మా ఇల్లు మా సొంతం మేము అప్పు తీసుకొచ్చి కట్టాం కాబట్టి ఇది మా ఇల్లు మేము సొంతం చేసుకునే నినాదంతో తప్పనిసరిగా మీరు ఇవ్వండి మీ గౌరవాన్ని కాపాడుకుని లేదా మా గౌరవాన్ని మా ప్రజల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాకు ఇస్తున్నారని చెప్పి ఈ ముఖంగా మేము తెలియజేస్తూ అట్లాగే మీరు ఎన్నికల ముందు ఉచితంగా ఇస్తా అన్నారు కానీ తర్వాత
డబ్బులు కట్టమ